మాక్సిమం నెంబర్ ఆఫ్ డిబేట్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లో కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి మంచి సలహాలు కూడా ఇచ్చేది జరిగింది. కమిటీలో పనిచేశాను. గుంటూరు ప్రజలు, గుంటూరు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా క్యాడర్ అయినా బాగా దగ్గరైనా నాతో నన్ను యాక్సెప్ట్ చేసేదే కాదు, ఓన్ చేసుకున్నారు. సొంత నేను వాళ్ళ సొంత అని నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను. అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను అనుకున్నట్టు, వాళ్ళు కోరుకున్నట్టు పనిచేయలేకపోతున్నాను. కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి వస్తా ఉంది. మళ్ళీ వస్తే ఫుల్ టైంగానే వస్తాను, కానీ పార్ట్ టైంగా రాను. ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చని నాకు కాన్ఫిడెంట్గా ఉంది, కానీ పాలిటిక్స్ పార్ట్ టైంగా చేయలేనని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారి మళ్ళా వస్తాను, కానీ ఫుల్ టైంగా వస్తాను. ఇప్పుడే స్పీచ్లో చెప్పినట్టు రాముడు 14 సంవత్సరాలు వనవాసనంకి వెళ్ళారు, అట్లాగే పాండవులు 13 సంవత్సరాలు వెళ్ళొచ్చారు. వచ్చేటప్పుడు వెళ్ళిపోయే దానికంటే బలంగా వచ్చారు. ప్రజలకి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, ఉద్యోగాలు తెచ్చే వాళ్ళకి, ఎకానమీ ఇంప్రూవ్ చేసే వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ని మంచి ట్రాక్లో పెట్టి ఫైనాన్షియల్ కండిషన్లో తీసుకొచ్చే వాళ్ళకి ఎలెక్ట్ అయితే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఎకానమీ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ సంక్షేమ రెండు ముఖ్యం కాబట్టి ఈ రెండు ప్రజలు ఇచ్చే వాళ్ళకి ఓట్ వేయమని కోరుకుంటున్నాను. మాక్సిమం నెంబర్ ఆఫ్ డిబేట్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లో కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి మంచి సలహాలు కూడా ఇచ్చేది జరిగింది. కమిటీలో పనిచేశాను. గుంటూరు ప్రజలు, గుంటూరు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా క్యాడర్ అయినా బాగా దగ్గరైన నాతో నన్ను యాక్సెప్ట్ చేసేదే కాదు, ఓన్ చేసుకున్నారు. సొంత నేను వాళ్ళ సొంత అని నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను. అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను అనుకున్నట్టు, వాళ్ళు కోరుకున్నట్టు పనిచేయలేకపోతున్నాను. కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి వస్తా ఉంది. మళ్ళీ వస్తే ఫుల్ టైంగానే వస్తాను, కానీ పార్ట్ టైంగా రాను. ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చని నాకు కాన్ఫిడెంట్గా ఉంది, కానీ పాలిటిక్స్ పార్ట్ టైంగా చేయలేనని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారి మళ్ళా వస్తాను, కానీ ఫుల్ టైంగా వస్తాను. ఇప్పుడే స్పీచ్లో చెప్పినట్టు రాముడు 14 సంవత్సరాలు వనవాసనంకి వెళ్ళారు, అట్లాగే పాండవులు 13 సంవత్సరాలు వెళ్ళొచ్చారు. వచ్చేటప్పుడు వెళ్ళిపోయే దానికంటే బలంగా వచ్చారు. ప్రజలకి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, ఉద్యోగాలు తెచ్చే వాళ్ళకి, ఎకానమీ ఇంప్రూవ్ చేసే వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ని మంచి ట్రాక్లో పెట్టి ఫైనాన్షియల్ కండిషన్లో తీసుకొచ్చే వాళ్ళకి ఎలెక్ట్ అయితే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఎకానమీ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ సంక్షేమ రెండు ముఖ్యం కాబట్టి ఈ రెండు ప్రజలు ఇచ్చే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను.